బుస్సాపూర్ వెంకటాపూర్ గ్రామాలకు ఆర్థిక మంత్రి శుభవార్తను అందించారు. ఆ రెండు గ్రామాలకు కాళేశ్వరం జలాలు రావడం లేదన్న గ్రామస్తుల విన్నపం మేరకు లిఫ్ట్ పెట్టి పైప్డ్ ఇరిగేషన్ ద్వారా కాళేశ్వరం జలాలను ఎత్తిపోయిస్తానని రాష్ట్ర ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్లో శనివారం 12 లక్షల రూపాయలతో నిర్మించిన గౌడ సామూహిక భవనాన్ని, ఆ తర్వాత డ్రైనేజీ నిర్మాణ పనులు, శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ, అంగన్వాడీ భవనాన్ని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని, గ్రామ ఫంక్షన్ హాల్, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ మేరకు విలేజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. బతుకమ్మ మెట్టు కావాలని కూడా ఇవాళ ఎప్పుడు వచ్చినా అడిగిన మా అక్క చెల్లెలు బతుకమ్మ మెట్టు పూర్తి చేసుకున్నాం, గర్భయాడి పూర్తి చేసుకున్నాం, చిన్నపిల్లలకు చక్కటి అంగన్వాడీ భవనం కూడా కట్టుకున్నాం, ఇవాళ మా యూత్ కోసం మంచి ఓపెన్ జిమ్ కూడా ప్రారంభం చేసుకున్నాం, ఊళ్ళో సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, మా గౌడ్స్ కోసం మంచి కమ్యూనిటీ హాల్ ప్రారంభం చేసుకున్నాం. ఇవి ఒక రెండు మూడు ఏమో సగంలో ఉన్నాయి. మా ఎస్సీ మాదిగల భవనము, మా మహిళా సంఘం భవనము, మా గొల్లకుర్మల్ల షెడ్లు, మా యూత్ లైబ్రరీ భవనము, ఈ నాలుగైదు పనులు ఏమో సగం లాగినాయి. వాటిని కూడా జర మా చందరన్న మంచిగా చేసినామని ఊరంతా నిన్ను మెచ్చుకుంటుంది. జర ఆయన నాలుగైదు మలతాపకు నీకే ఓడిపిస్తారే జర ఆయన తెచ్చి ఊరంతా నీకు చాలా వస్తుంది. ఇప్పుడు జనరల్ గా మీ ఊర్లో నీకు కప్పిరో లేదు కానీ ఒక కుసాపురం లేక నియంత్రణ పెట్టి అందుకే కప్పిరు లేదని. సో అట్లే కొన్ని కొన్ని మనం చేసుకున్నాం. ఇంకా కూడా మా రెడ్డి సంఘం వాళ్ళు పాపం ఓపిక పట్టుకొని ఇక అందరి ఏది మరి మమ్మల్ని చూడవా అని ఇప్పుడు దరఖాస్తు ఇచ్చారు. సో తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం. మీ సర్పంచ్ గారు అయితే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చింది ఏమేం కావాలో. ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక కొంత కొంత మనకు మంచిగా అవుతుంది. ఇవాళ రైతు బంధు పైసలు మీ అందరికి కూడా మీ ఎకరానికి 5000 రూపాయలు చొప్పున వడ్డీ. బ్యాంకులు అప్పు కావాలంటే కూడా టైం మీద అప్పు ఉంటుంది కానీ కేసీఆర్ గారు మాత్రం వాన చినుకు పడక ముందు విత్తనం పెట్టక ముందే పెట్టుబడి పైసలు మీకు అందరికీ బ్యాంకుల్లో వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న బ్రహ్మాండమైన వడ్లు పడింది, గన్ని వడ్లు పడినా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి గింజా కొని 300 లో 400 లో బ్యాంకులలో పైసలు వేయించిన కాళేశ్వరం నీళ్ళు అందరికి తగినాయి, మన బుస్సాపూర్కి ఇంకా తగ్గకపోయా. ఇది గడ మీద ఉన్నదని అప్పుడు మెల్లగా నింపుదామని చూస్తేనేమో మీరేమో ఆగవట్లేదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక లిఫ్ట్ పెట్టినాం మీకు, ఆ కాలువ పోతుంది మన పక్క పంట ఇరుకోడికే, అందులో ఒక లిఫ్ట్ పెట్టి ఎత్తి బుస్సాపూర్ మీద ఓపిస్తాం. అందరి పచ్చగా మన ఊరు పచ్చగా కాకపోతే ఎట్ట మరిగా, అందుకోసం మనకు కూడా ఇక తప్పలేదు. అప్పుడేమో ఊరు కాపాడాలన్నారు, ఇప్పుడేమో నీళ్ళు కావాలంటు సరే అయినా తప్పదు కదా. అందుకే ఒక లిఫ్ట్ ప్రతిపాదన పెట్టినాం. ఆ లిఫ్ట్ కొత్త పద్ధతిలో పెట్టించినాయి. ఆ లిఫ్ట్ ద్వారా పైప్ ఇరిగేషన్ మీకు ప్రతి 5 ఎకరాలకు 10 ఎకరాలకు ఒక పైప్ ఇచ్చి పెట్టాం. ఆ పైపులు గేట్ బాగా ఓపెన్ చేస్తే మీ పొలం వాకిట్లకు నీళ్ళు వస్తుంది. ఎక్కడ పైప్ ఇరిగేషన్ కాలువ కూడా తగ్గలేదు, స్పెషల్ బుస్సాపూర్ స్పెషల్ మొత్తం సిద్దిపేట అందరికేమో కాలువ తగ్గినాం, మీకేమో కాలువ లేదు. పైప్ వేసి మీ పొలం వాకిట్ల గేట్ వాళ్ళు తిప్పితే పొలం బాగుతుంది. అట్లుందా ఇది కొత్త పద్ధతి పెట్టించిన మీ ఊరి కోసం స్పెషల్ బుస్సాపూర్కి ఎక్కడాపూర్కు మా ఎంపీటీసీ ఎల్లంపు కుస్తీగా. సో అంటే ఎల్లంపు జనంత కాలువ పడ్డది, ఈ కాలువ కూడా పడుతుంది. సో అయినా కూడా ఆ పైప్ ఇరిగేషన్ పద్ధతిలో రాబోయే కొద్ది రోజుల్లోనే మళ్ళీ వస్తాను నేను, పని ప్రారంభం చేపిస్తా. ఆ పని స్టార్ట్ చేసుకొని ఎక్కడికక్కడ పైపులు వేసి ఈ బుస్సాపూర్లోని ప్రతి ఎకరానికి అన్ని దిక్కులో కూడా ఆ పైపుల ద్వారా మీకు నీళ్ళు వస్తాయి. ఇక బోర్ అవసరం లేదు, బాయ్ అవసరం లేదు, కరెంటు తిప్పలు అవసరం లేదు. 1000 రూపాయలు ఖర్చు అయింది. ఈ డ్రమ్ సీడర్తో మనం విత్తనాన్ని చల్లితే లేదా చేయితో వెదసాగు పద్ధతుల్లో మనం సాగు చేస్తే నారుమడి తయారు చేసే తప్పదు. నారుమడిలో పోసే విత్తనం 1 ఎకరానికి 20 నుంచి 25 కిలోలు అవసరం. డ్రమ్ సీడర్ ద్వారా వేస్తే 10 కిలోలే చాలు, అంటే సగం విత్తనం పైసలు మిగులుతాయి. నారుమడి తయారు చేసే పైసలు మిగులుతాయి. మూడవది నారు పీకుడు, నారు వేసుడుకు గుత్తకు 5000 6000 నడుస్తుంది ఇప్పుడు నాకు తెలిసి.
ఆ పైసలు మిగులుతాయి తర్వాత కలుపు మిగులుతది అన్ని పోయినాక ఓ మూడు కింటల పంట కూడా ఎక్కువ పడుతది వ్యవసాయ పద్ధతిలో 15 రోజుల ముందే పంట వస్తది అంటే పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ పంట 15 రోజుల ముందే వస్తది మరి మూడు లాభాలు ఉన్నప్పుడు మనం వ్యవసాయ పద్ధతి చేయాలా వద్దా బుసాపూర్లో ఇప్పుడు స్టార్ట్ చేసాం ఏఈఓ గారు ఎన్ని ఎకరాలు చేస్తున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం వానకాలం పంట